అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20% తేడా ఉందని తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందంది. 2014-15లో అప్పు 72,658 కోట్లుండగా ప్రస్తుతం 6,71,757 కోట్లకు అప్పు చేరింది. 10 ఏళ్లలో ఖర్చు చేసిన నిధులను అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు. రుణంకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34% పెరిగింది. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లినట్లు తెలిపింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి 10 రోజులకు తగ్గింది. విద్యా వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది. రోజువారీ ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబీలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణ పెరగడమే ఈ పరిస్థితికి కారణమైంది. అయితే తాము మాత్రం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20% తేడా ఉందని తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందంది. 2014-15లో అప్పు 72,658 కోట్లుండగా ప్రస్తుతం 6,71,757 కోట్లకు అప్పు చేరింది. 10 ఏళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు. రుణంకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34% పెరిగింది. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లినట్లు తెలిపింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి 10 రోజులకు తగ్గింది. విద్యా వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది. రోజువారీ ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబీలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణం పెరగడమే ఈ పరిస్థితికి కారణమైంది. అయితే తాము మాత్రం 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపింది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20% తేడా ఉందని తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉందంది. 2014-15లో అప్పు 72,658 కోట్లుండగా ప్రస్తుతం 6,71,757 కోట్లకు అప్పు చేరింది. 10 ఏళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34% పెరిగింది. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లినట్లు తెలిపింది.